ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నీలం మధు ముద్ర జన్మదిన వేడుకల వైభవంగా కొనసాగుతున్నాయి. కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు అభిమానులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చిట్కుల్ గ్రామ వేదికగా ఏదైతే నీలం మధు ముదిరాజ్కి సంబంధించిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో ఉన్నాం. మనతో పాటు మీరు విజువల్స్లో చూడొచ్చు, కెమెరామెన్ మీకు కొంతమందిని చూపిస్తూ ఉన్నాడు. చాలామంది వికలాంగులు నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలకు హాజరవుతూ ఉన్నారు. వాళ్ళు శుభాకాంక్షలు చెప్పేందుకు ఇక్కడ ఆగి ఉన్న పరిస్థితి అయితే మీరు చూడొచ్చు. ఒకసారి వాళ్ళు ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు, చాలామంది వికలాంగులు వచ్చారు. నీలం మధు ముదిరాజ్ అంటే ఎందుకు మీకు అభిమానం, ఏం చెప్తారు? అంటే మేము చాలామంది నాయకులు చూసాము, కానీ నీలం మధు అన్న వేరు, వాళ్ళు వేరు, కదా డిఫరెంట్. ఏంటంటే అన్న అని పిలవగానే ఫోన్ చేస్తే కూడా స్పందించి సాయం చేసే సందర్భాలు ఉన్నాయి. మరి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా పిలిస్తే కూడా అటెండ్ అయ్యి తను తన ఒక మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. మేము అలాంటి మానవత్వం ఉన్నటువంటి ఒక మంచి నాయకుని జన్మదినం రోజు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అది మన పటాన్చెరు ఏరియాలో మదన్న ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి నాయకులు సమాజానికి కావాలి తప్పకుండా. ఈ శుభ సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలపాలని మేము రావడం జరిగింది. అంటే వికలాంగులకి సంబంధించి మీ సమస్యలు తీర్చడం కోసం ఎన్నో సంఘాలు ఉన్నాయి, చాలామంది లీడర్లు ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ చాలామంది వికలాంగులు వాళ్ళు ప్రయాణించడం కోసం ఇట్లాంటి సైకిళ్ళు కూడా లేని పరిస్థితి, ఇబ్బందులు పడుతున్న వికలాంగులు మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. సో గతంలో నీలం మధు కూడా మీలాంటి వాళ్ళకి ఈ సైకిళ్ళకి సంబంధించి అవి కూడా పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తే ఓవరాల్గా ఏమైనా నమ్మకం కలుగుతుందా, నీలం మధు అనే వ్యక్తి మీకైనా న్యాయం చేస్తాడని? తప్పకుండా ఇప్పుడైనా నమ్మకం కలుగుతుందంటే ఆయన కార్యక్రమం చూసి మనం అర్థం చేసుకోవాలి. ఎంతో మందికి మన ఇక్కడ కాన్స్టిట్యూన్సీ కాకుండా పక్కల కూడా పక్క కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్ళి అంటే ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కూడా లేదు కాదు అనకుండా మానవత్వం సాయం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మొన్న డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం, మరి మేము ఇంతవరకు చూడలేము అంత పెద్ద ఎత్తున ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 స్కూటీలు 3 బ్యాటరీ వీల్ చైర్లు ఇచ్చే ఒక వికలాంగులకు ఒక అది ఒక గౌరవం అనిపించింది మాకు. ఎందుకంటే ఒక ప్రపంచ వికలాంగ దినోత్సవం, మరి ఎక్కడో జిల్లాలో ఏదో ఒక మూలలో జరుగుతుంది, జిల్లా ఎక్కడో జరుగుతుంది, అందరూ దానికి పాల్గొనలేరు. మరి అలాంటిది అలాంటి మంచి కార్యక్రమం ఒక గ్రామస్థాయిలో చేస్తే అది గ్రామం ఉన్నటువంటి 5 మంది వికలాంగులకు ఆ బ్యాటరీ వీల్ చైర్లు స్కూటీలు ఇచ్చి ఒక వికలాంగుల ఒక ఏమంటారు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడి అనిపించింది. ఈ సందర్భంగా వారు ఒక మాట్లాడిచ్చారు మాకు. అంటే సమాజంలో మామూలుగా వికలాంగుల విషయం తీసుకున్నప్పుడు కుంటి గుడ్డి అని మాట్లాడుతుంటారు, అంటే అలాంటి వాళ్ళని అలా కుంటి గుడ్డి అని పిలిస్తే మేము 5000 జుర్మానా విధిస్తాం, ఈ గ్రామంలో ఎవరు కూడా దివ్యాంగులు చింతపరచకుండా చూసుకుంటామని చెప్పి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వచ్చారు. ఈ బొకే నీలం మధు కోసం తీసుకొచ్చారా? ఈ చెట్టును నీలం మధుకి ఇవ్వబోతూ ఉన్నారా? అన్న పిలుపు మేరకే వచ్చినాము. ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా అన్నకు కలవాలని ఇగో బొకే తీసుకొని వచ్చిన. వెయిట్ చేస్తున్న అన్న రాకడ కోసం. అన్న ఎంతోమందికి సేవ చేస్తుండు, ఎంతోమందికి హెల్ప్ చేస్తుండు, లేని వాళ్ళకి మంచిగా హెల్ప్ చేస్తుండు. చాలా సంతోషం అన్నకి. ఇక ఎంత చెప్పాలనుకుంటున్నా అన్న గురించి. అయితే మీ దివ్యాంగులకి చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చాలంటే ఇట్లాంటి ప్రజాప్రతినిధులే ముందుకు రావాలి. ఏమన్నా నమ్మకం కుదురుతూ ఉందా? కుదురుతుంది అన్న, తప్పకుండా వస్తాడని నాకు 100% అనిపిస్తుంది. ఎంతో మందిలా చాలా మంది ఫాలోయింగ్ పెరిగారు అన్నకు కూడా. అన్న మాత్రం పక్క వస్తాడని ఆ నమ్మకం ఉంది నాకైతే. ఇది ఓవరాల్గా కేవలం దివ్యాంగులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలకు హాజరవుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, నీలం మధు ముదిరాజ్ గతంలో ఎంతో కొంత మాకు సాయం చేశారు, ఇలాంటి నాయకులు ప్రజల మధ్యకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న దివ్యాంగులంతా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం.